పుష్పాణి పూజయామి, ధూపార్థం అక్షతాన్ సమర్పయామి, దీపార్థం అక్షతాన్ సమర్పయామి. కొంచెం అక్షతలు వేయండి. నైవేద్యం, ఇప్పుడు ఆ బెల్ల ముక్క మీద కొంచెం పువ్వుతో నీళ్ళు దండి. ఒక మాట నీళ్లు చుట్టూ తిప్పి చేత్తో బెల్ల ముక్కని గణపతికి చూపించండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృత వస్తు అమృతోపస్థానమసే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుణగండ నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు చెయ్యని ఐదు మాటలు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మన పూత ఏదండి. అమృతాభిధానమసే చుక్రాభూషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచిమయం సమర్పయామి. మన పూత ఏదండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి, మూడాకులు చెక్క తాంబూలం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నీరాజనం పువ్వు పెట్టి పువ్వు వచ్చి పువ్వు కూడా పెట్టాలి. బీచ్ల దగ్గర పెట్టాలి. ప్లేస్ పువ్వు దగ్గర పక్కన పెట్టాలి. అక్కడ కొంచెం కర్పూరం మెరిగించండి. ఓం గుర్తు ఈనా కర్పూరం ఆపేసాను. నెట్ చాలదా? ఒకసారి ఆపా, ఇప్పుడు బయటికి వెళ్తే ఆపా. అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆన్ చేసుకున్నా. అవునా?